మా స్వామివారికి ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. ఆ రామచంద్రుడు మాకు ప్రాణం. అయితే వారు ఇప్పుడు చారిత్రాత్మకంగా అయోధ్యలో ప్రతిష్ఠించబోతున్నారు, ప్రతిష్ఠింపబడబోతున్నారు. అయితే వారికి ఇటువంటి గొప్ప శుభ సందర్భంలో ఈ దాసుని తరపున ఏదైనా ఒక కంకరం చేసుకోవాలని భావన కలిగింది. అయితే ఏ కంకరం చేస్తే బాగుంటుందని చాలా రోజులు ఆలోచించాము. ఒక 2 నెలల క్రితం ఈ స్ఫురణ కలిగింది, ఒక మంచి ముత్యాలతో గజమాల చేస్తే బాగుంటుంది, అది ఎప్పటికీ చెడిపోదు, లైఫ్ టైం ఇలాగే ఉంటుంది, ముత్యాలు అనేవి మనలు అనేవి జీవితార్థం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, అది చెడిపోదు అనమాట. ఎప్పటికీ రామచంద్రుని పాదపద్మాల దగ్గర ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కోరిక కలిగింది. ఆ విషయాన్ని మా స్వామివారికి విన్నవించుకున్నాను. వారు మంగళాశాసనాలు చేశారు. వారి యొక్క దివ్య అనుగ్రహంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. చాలా అద్భుతంగా వచ్చింది సార్. ఎంత బరువు ఉంటుంది, ఎంత లెంత్ ఉంటుంది, సో ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఆ గజమాలకు సంబంధించి? ఇది బరువు వచ్చి అంటే మనకు ప్రతిష్ఠుడు అవుతున్న రామచంద్రుడు బాలరాముడిగా ప్రతిష్ఠుడు కాబోతున్నాడు. వీరరాముడు అయితే కొంచెం ఆయనకి బరువు భరించగలడు, కానీ ఆయన బాలరాముడు కాబట్టి సుకుమారుడు అనే భావన, ఆ భావంతో ఎక్కువ బరువు వేయకూడదు అనే ఉద్దేశంతో 4.5 కేజీ 5 కేజీల లోపలనే తయారయ్యే విధంగా మేము తయారు చేశాము. యాక్చువల్లీ ఇది మొత్తం ముత్యాలతో చేయాలంటే 25 కేజీల వరకు పడుతుంది అనమాట. 20 నుంచి 25 కేజీలు ఖచ్చితంగా కావాలి. అంత బరువుని స్వామివారి మీద మోపకూడదు అనే ఉద్దేశంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ లోపల క్లాత్ను వాడాము. వైట్ క్లాత్తో పాటుగా స్పంజిని కూడా వాడాము. అంటే మరీ ఓన్లీ క్లాత్ అయినా కూడా బరువు అవుతుంది, ఆ స్పంజ్ అయితే బరువు తక్కువ కనిపించడానికి బాగుంటుంది, అందుకని దాన్ని వాడామన్నమాట. ఓకే. సో ఇక అంటే చంద్రానికి సంబంధించి స్మెల్ రావడానికి స్మెల్ అంటే ఇప్పుడు మనం ఏదైనా పూలమాల ఏదైనా ఒక సుగంధ పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటుంది, అందుకని మనం ఏ దేవుడికైనా మన మాలను పూలమాలని అలంకరింపజేస్తాం. అయితే ఇప్పుడు ఈ గజమాలని ఈ ముత్యాల మాలని మనం అలంకరింపజేస్తే ఎటువంటి సుగంధం లేకపోతే పెద్ద ప్రత్యేకత ఏమి ఉండదు కదా. మనం ఏదైనా ఒక ప్రత్యేకత ఉండాలి, ప్లస్ స్వామివారు ధరించినప్పుడల్లా ఒక సుగంధ పరిమళాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఈ కర్ణాటక గవర్నమెంట్ ఎంపోరియం నుంచి మన ఈ చందనం పౌడర్ అనమాట, శాండిల్వుడ్ పౌడరు, అది మన ప్రత్యేకంగా మైసూర్ శాండిల్వుడ్, అది ఒరిజినల్ అనమాట, బయట దొరికాయన్ని సరిగా ఉండవు, ఇదైతే ఖచ్చితంగా ఒరిజినల్ ఉంటుంది. అందుకే అది తీసుకువచ్చి ఈ క్లాత్ మేము ఎప్పుడైతే ఫోల్డ్ చేస్తూ వచ్చామో దాంట్లో ఈ పౌడర్ని కూడా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చాం అనమాట. అది ఏమవుతుందంటే ఎప్పటికీ ఇది ముత్యాలు ఎన్ని రోజులు ఉంటే అది కూడా అలాగే ఉంటుంది, ఎప్పుడు ఆ పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటుంది అన్నమాట. ఎంతమంది ఎన్ని రోజుల పాటు చేశారు? ఇది మా కుటుంబ సభ్యులే చేశాము, మా మిత్రుడు, మా తమ్ముడు, పొట్టే శాసిగిరి దంపతులు, మా బావమర్ది ఉన్నారు హనుమంతరావు అని, కదిరి హనుమంతరావు, వాళ్ళ ఫ్యామిలీ, మా ఇంట్లో మెంబర్స్, మా అల్లుడు, మా కూతురు, మేము అందరం కలిసి చేసాము. అందరం కలిసి 9 మందిమే. ఆ 9 రోజులు చేసాము. కొన్ని రాత్రులు నిద్ర కూడా పోలేదు. ఒక రాత్రి అయితే అసలు కంటి మీద పునుగు కూడా వేయలేదు. అంటే ఇంక దగ్గర పడుతుంది, సమయం దగ్గర పడుతుంది, ఇంకా పూర్తి కాలేదనే భయంతో తొందరగా చేయాలనే ఆతృతతో నిద్రపోకుండా కంప్లీట్ చేసాం అనమాట. అలా 9 మంది 9 రోజులు పూర్తి చేశాను దీన్ని.